వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలం లాండా సాంగ్వి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రచారం చేశారు. ఎల్ఈడి స్క్రీన్పై ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 2047 నాటికి భారతదేశం సంపూర్ణ అభివృద్ధి దిశలో పయనించేందుకు కేంద్ర బ్యాంకింగ్, తపాలా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ ఉపాధి పథకాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో వివరించారు. ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అందుతున్న సేవలను వైద్యాధికారులు తెలియజేశారు. ఉజ్వల యోజన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. 2047 కల్లా అభివృద్ధి చెందిన సుసంపన్న దేశంగా భారత్ను మార్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. అక్కడ ఓపీ చూడడము, పేషెంట్లని ఎన్సీడీ స్క్రీనింగ్ చేయడము, బీపీ షుగర్ చెక్ చేయడము, హెచ్బి చెక్ చేయడము, మళ్ళీ వాళ్లకు అబా కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, అబా కార్డ్ అంటే ఏంటి, పిఎంజే కార్డ్స్ అంటే ఏంటి, అందులో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పిఎంజే కార్డ్స్ అంటే 500,000 ఇన్సూరెన్స్ కార్డ్స్ అండి. అది ప్రతి ఒక్క వ్యక్తి మనకు ఆధార్ కార్డ్ ఎలా ఉందో అబా కార్డ్ అలా చేయించుకోవాలి, ఈ పిఎంజే కార్డ్స్ కూడా అలాగా చేయించుకోవాలి. సికిల్ సెల్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ సికిల్ సెల్ ఎనీమియా అంటే వాళ్ళకు ఎనిమిక్ ఉంటారండి పేషెంట్, వాళ్ళ ఎన్నిసార్లు ఎన్ని మెడిసిన్స్ వాడినా వాళ్ళకు హెచ్బి అనేది ఇంప్రూవ్ అవ్వకుండా ఉంటది. అలాంటి వాళ్ళు సింటమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకోవాలండి. ఇప్పుడు ఎక్కువ యూరియా వాడడం వల్ల ల్యాండ్ కి ఎంత ప్రాబ్లం అవుతుందో దాన్ని వాళ్ళకి తెలియజేసి నానో యూరియా అనేది మేము ప్రమోట్ చేయడానికి వచ్చాము. దీనివల్ల ఏంటంటే ఎక్కువ నానో యూరియా యూజ్ చేయడం వల్ల ఏంటంటే నైట్రోజన్ వాల్యుయేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది మన ల్యాండ్స్ లో. సో ఇదంతా మేము ఫార్మర్స్ కి మళ్ళీ అక్కడ ఉన్న పీపుల్ కి అందరికి అవేర్నెస్ కి చెప్పడానికి ఇలా మేము ఈ డిపార్ట్మెంట్, మేము ఫర్టిలైజర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యాత్రలో మేము పాల్గొంటున్నాం. ప్రధానమంత్రి అన్న యోజన పథకం ద్వారా మాకు రేషన్ కార్డు నుండి ఉచిత బియ్యం వచ్చింది. ఇది కరోనా అప్పుడు ఈ పథకం చాలా ఉపయోగపడ్డది. ఈ ప్రభుత్వంకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ప్రధానమంత్రి గారి. కిసాన్ సమ్మాన యోజన పథకం కింద సంవత్సరానికి 3 times 2,000 rupees ఇస్తున్నారు. అవి ఇప్పుడు వ్యవసాయానికి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇంతకుముందు వడ్డీ వ్యాపారాల దగ్గరకు పోయే పరిస్థితి చాలా తగ్గింది. పథకం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు.